నారదుడు ఇంకా చెప్తూ ఉన్నాడు, ఓ ధర్మరాజా, నానావిధరణ విజయ మహానిపుణులు అని వార్య వీర్యులనదగు వారిన్ సేనాధ్యక్షుల చేసితే నీ నమ్మిన వారి మాననీయులహితులన్. అసలు సైన్యాధ్యక్షుడు ఇతడు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే సైన్యాధ్యక్షుడు ఎప్పుడూ కూడా చాలా గొప్పవాడై ఉండాలి. అతడి మీదనే దేశ రక్షణ అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అందుకే రాజ్య వ్యవస్థలో సైన్యాధ్యక్ష పదవి అనేది చాలా ముఖ్యమైనది. ఇతడే దేశానికి ప్రధానమైనటువంటి రక్షకుడు. ఈ కారణం చేత ఎప్పుడూ అతడు చాలా సమర్థుడిగా ఉండాలి. కేవలం సమర్థతే కాదు, ప్రభువుకు ఎంతో విశ్వాసపాత్రుడై ఉండాలి. ఇవే సరిపు. అతడికి ఎప్పుడూ కూడా గౌరవార్హమైనటువంటి వ్యక్తిత్వం కూడా ఉండి తీరాలి. అన్నింటికీ మించి ఇతడు ఎప్పుడు ప్రభువు యొక్క మేలు కోరుతూ ఉండాలి. లేకపోయినట్లయితే అతడి వల్ల ప్రభువుకి ప్రమాదం ఉంటుంది, దేశానికి ప్రమాదం ఉంటుంది. అందుకని సైన్యాధ్యక్షుడు ఇతన్ని చాలా చాలా జాగ్రత్తగా, అత్యంతమైన దేశభక్తి కలిగినటువంటి వాడిని మాత్రమే వీరుడు శూరుడు, అన్నింటిలోనూ కూడా మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాడు, యుద్దానికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా పూర్తిగా తెలిసినవాడు, అలాంటి వాడిని మనం చాలా నిజాయితీపరుడై ఉండాలి. అటువంటి వాడిని మాత్రమే సైన్యాధ్యక్షుడిగా నియమించడం జరగాలి. అందుకనే ఇక్కడ నారదుడు చెబుతూ ఉన్నాడు, ఓ ధర్మరాజా, అనేక రకాలైనటువంటి యుద్దాల్లో విజయం సాధించడంలో నిపుణుడైనటువంటి వాడు, అసలు ముందు అతనికి నైపుణ్యము అనేది ఉండాలి. అటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎదిరించడానికి సాధ్యం కాని పరాక్రమం కలిగినటువంటి వాడు, విశ్వాసపాత్రుడైన వాడు, గౌరవానికి అర్హుడైనటువంటి వాడు, నీ మేలు కోరేవాడు, అన్నింటికి మించి నీ మేలు కోరేవాడు, అటువంటి వాడిని మాత్రమే నువ్వు సైన్యాధ్యక్షుడిగా నియమించావు కదా అని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఈ సైన్యాధ్యక్షుడు గనక నీతి నియమాలు లేనటువంటి వాడు అనుకోండి, ప్రస్తుతం మన దేశంలో చూస్తూనే ఉన్నాం, ఆయుధాలు కొనుగోలు చేయటానికి, దేశ రక్షణకి సంబంధించినటువంటి ఆయుధాలు కొనుగోలు చేయటానికి కూడా అవతల వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుని మరి నాణ్యత లేనటువంటి ఆయుధాలు కొనుగోలు చేయడానికి సంతకం పెట్టేస్తూ ఉన్నారు. ఇటువంటిదే కనుక జరిగితే ఏం జరుగుతుంది? తీరా యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత ఆయుధాలు పనిచేయకపోతే ఆ ఆయుధాన్ని పట్టుకున్న ఈ సైనికుడు ఏమవుతాడు? అతని వెనకాల ఉన్న దేశం ఏమవుతుంది? అందుకే ఇక్కడ సైన్యాధ్యక్షుడు చాలా మంచివాడై ఉండాలి, నీతిపరుడై ఉండాలి. లేకపోతే దేశం మొత్తం నాశనమైపోతూ ఉంది. ఆ విషయాన్నే చెబుతూ ఉన్నాడు ఇక్కడ నారదుడు. కాబట్టి ఓ ధర్మరాజా, సైన్యాధ్యక్షుడిని నియమించే విషయంలో అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా నువ్వు తీసుకుంటున్నావు కదా. ఇక ఇప్పుడు తర్వాత పద్యంలో మంత్రిని గురించి చెబుతూ ఉన్నాడు. చూడండి, మంత్రి ఎలా ఉంటాడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. కడు ధనువాడునై పురుషకార్యు దక్షుడు అయిన మంత్రి పెంపడరగా రాజపుత్రుల మహాధనవంతుల చేసి వారితో నడబడి పక్షమేర్పడగనుండగా. ఓ ధర్మరాజా, నీ మంత్రి అలా ఉండడు కదా. ఎలా? కడుదనువాడునై పురుషకార్యుడు దక్షుడునైన మంత్రి పెంపడరగ
రాజపుత్రుల మహాధనవంతుల చేసి వారితో వడబడి పక్షమే పడగ ఉండడుగా. అలా ఉండడు కదా అని అడుగుతూ ఉన్నాడు. ఎలా ఉండడుగా అంటే, ఈ మంత్రి అనేవాడు చాలా గొప్పవాడు, పలుకుబడిగలిగినటువంటి వాడు, చాలా సమర్థుడైనటువంటి వాడు, క్రియాశీలి, దక్షుడైన వాడు, అంటే మంచి దక్షత కలిగిన మంత్రి. ఇతడు ఎప్పుడూ కూడా తన పరిధిలోనే తాను చరించాలి. ఎవరైనా సరే తన యొక్క పరిధిని మించి వాడు పనిచేయకూడదు. ఇటువంటి మంత్రి తన పరిధిని మీరి రాజపుత్రులకి అందరికీ కూడా ధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళనందరినీ మహాధనవంతులుగా చేసి. ఇక్కడ రాజపుత్రులు అంటే రాజు మీద ఆధారపడే వాళ్ళు, రాజుకి నమ్మినటువంటి వాళ్ళు, కొంతవరకు రాజంటే విశ్వాసము ఉండి ఆయనను సేవించేవాళ్ళు, వీళ్ళందరికీ ధనాన్ని బాగా ఇచ్చేస్తాడనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళంతా రాజుగారికి విశ్వాసపాత్రులు కాదు, మంత్రికి విశ్వాసపాత్రులు అవుతారు. ఉదాహరణకి రాజుగారు ఈ రాకుమారుడికి నెలకి ఒక 10,000 వరహాలు మాత్రమే ఆయన భృతిగా ఇమ్మని రాయశాసనం ఉంది. రాజుగారికి తెలిసి 10,000 వరహాలు, తెలియకుండా ఇంకో 10,000 వరహాలు ఇచ్చాడనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ రాకుమారుడు రాజుగారికి విశ్వాసపాత్రుడు కాదు, మంత్రి గారికి విశ్వాసపాత్రుడు అవుతాడు. ఎందుకంటే ఎక్కువ ధనాన్ని ఇస్తున్నవాడు మంత్రి కాబట్టి. అటువంటి సమయంలో ఈ మంత్రి ఈ రాకుమారులని, అంటే రాజుగారి మీద ఆధారపడి ఈ భరణం తీసుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా తన వైపు తిప్పేసుకుంటాడు, వాళ్లతో చేతులు కలుపుతాడు. ఇలా చేతులు కలిపి రాజుగారికి వ్యతిరేకమైనటువంటి ఒక వర్గాన్ని తయారు చేస్తాడు. అలా రాజుగారికి వ్యతిరేకమైన వర్గము అనేది తయారైంది అంటే రాజుగారికి ఇబ్బందులు తప్పవన్నమాట. ఎప్పుడో రాజుగారి మీద తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాజుగారికి సోదరులు ఉంటారు, సోదరీమణులు ఉంటారు, వీళ్ళందరూ కూడా రాజుగారి ఆస్థానంలో ఇక్కడే ఉంటూ ఉంటారు. అలాగే రాకుమారులు ఉంటారు, రాణిగారు ఉంటారు, వీళ్ళందరికీ కూడా కొంత మొత్తము అనేది ఇవ్వబడుతుంది. చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో రాశాడు ఇవన్నీ. మహారాణి గారికి కొన్ని డబ్బులు ఇవ్వాలి, సంవత్సరానికి ఇంతకాలం ఇంత ఇన్ని డబ్బులు అని ఇవ్వాలి. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఆ రోజుల్లో 2,000 దగ్గర నుంచి 10,000 వరహాల దాకా ఇవ్వాలి అని రాశాడు. సంవత్సరానికి 2,000 దగ్గర నుంచి 10,000 వరహాల దాకా ఇవ్వాలి అని. ముఖ్యమైనటువంటి ఖర్చులన్నీ కూడా రాజుగారే భరిస్తారు. కానీ ఈ డబ్బులు ఎందుకు అంటే ఇచ్చేది వీళ్ల యొక్క సొంత ఖర్చులు, అంటే అవసరమైనప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళ చేతిలో ఉండే డబ్బులు, జేబులో ఉండే డబ్బులు అనమాట. మనం ఏదో పాకెట్ మనీ అంటూ ఉంటామే, అలా అటువంటి ధనం కోసం, ఆ ఖర్చుల కోసమని వాళ్ళకి మళ్ళీ మన రాజుగారి ధనం ఇవ్వాలి. ఇప్పుడు మన రాజుగారు పెద్ద, రాజుగారి యొక్క కుమార్తెల్లో ఆ కుమారుల్లో పెద్దవాడు మహారాజు అయ్యాడు, మరి రెండవవాడేమవుతాడు, మూడవవాడేమవుతాడు, వీళ్ళంతా కూడా రాజుగారి దగ్గరే ఉంటారు, ఆస్థానంలోనే ఉంటారు, మరి వాళ్ళందరికీ పోషణ ఎలా జరుగుతుంది? భోజనం అయితే రాజుగారు పెడతారు, కానీ మరి ఖర్చులు కావాలి అంటే వీటి కోసం ఈ భృతి అనేది చెల్లిస్తూ ఉండాలి. రాజుగారి యొక్క కోశాగారం నుంచి వెన్ను పెడుతూ ఉంటాయి. రాజుగారు ఏదో కొంత మొత్తాన్ని మాత్రమే ఇస్తారు. అటువంటి సమయంలో ఈ మంత్రి గనక తన యొక్క పరిధిని అతిక్రమించి వాళ్ళకి ఎక్కువ ధనాన్ని గనక ఇచ్చినట్లయితే వాళ్ళంతా మంత్రి గారి యొక్క పక్షాన్ని చేరిపోతారు. అందుకు అడుగుతున్నాడు ఇక్కడ, ఓ ధర్మజ, నీ మంత్రి అటువంటి పనులు చేయటం లేదు కదా, ఇలా వాళ్ళందరికీ ఎక్కువ ధనాన్ని ఇచ్చి వాళ్లతో చేతులు కలిపి నీకు వ్యతిరేకమైనటువంటి ఒక వర్గాన్ని ఆ మంత్రి ఏమీ తయారు చేయటం లేదు కదా. ధర్మరాజా, చాలా జాగ్రత్తగా చూడవయ్యా, ధనం ఎటువంటి వాళ్ళనైనా సరే చెడగొట్టేస్తుంది, ఎటువంటి వాళ్ళకైనా దురాశ కలిగిస్తుంది, గర్వాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా వాళ్ళ ఎందు మనం ప్రతి క్షణము కూడా
వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ధనమెట్టి వారికి గడుగుని చేయకుండా ఎటువంటి వాళ్ళనైనా సరే ఈ ధనము అనేది నాశనం చేస్తుంది. జగన్నత గర్వము దుర్విమోహమున్, వాళ్ళకి దురాశ గర్వము రెండు కలుగుతాయి. ప్రతిదానికి కూడా మనం ఈ రకంగా రాజుగారి మీద ఆధారపడవలసి వస్తూ ఉన్నది అని వాళ్లలో ఒక రకమైనటువంటి నిరాశ ఇది బయలుదేరుతుంది. అది క్రమేణా రాజుగారి మీద కోపం అవుతుంది. రాజుగారికి వ్యతిరేకమైనటువంటి వర్గంగా వాళ్ళంతా కూడా ఏర్పడడం జరుగుతుంది. అందుకని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఏమంటే, అధికంగా బలపడి దురాశ దురహంకారము ఇవన్నీ కూడా పెంచుకుని ఇతరులతో చేతులు కలిపి ఎవరు వీళ్ళంతా కూడా అధికార పక్షంలో ఉండేవాళ్లే. ఈ మంత్రి గారు అంటే రాజుగారితో పాటు ఉండేవాడే, రాజుగారికి నమ్మిన బంటులాగా ఉండేవాడే. అందుకే అధికార పక్షంలో ఉండేవాళ్లు తమ యొక్క సొంత ప్రయోజనం కోసం, తమ యొక్క పలుకు పెంచుకోవడం కోసం ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారయ్యా. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే అధికార పక్షమే బలహీనపడిపోతుంది. వీళ్ళు అధికార పక్షంలో ఉంటూనే అధికార పక్షాన్ని వెన్నుపడి పొడుస్తారు. కాబట్టి ఓ మహారాజా, వాళ్ల ఎందు చాలా అప్రమత్తులుగా మనం ఉండాలి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఓ కంటితో కనిపెడుతూ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ రోజు కన్నా ఈ రోజున ఇలాంటి వాళ్ల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. అధికార పక్షంలో ఉంటూనే అధికార పక్షానికి వెన్నుపడిపొడిచేవాళ్లు, మన పార్టీలో ఉంటూనే మన పార్టీ నాయకుడికి చాప కింద నీరులాగా పనిచేసేవాళ్లు అవసరమైతే వీడిని కూలగొట్టేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్లు, ఇలాంటి వాళ్ల సంఖ్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాళ్ల ముందే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళని గురించి మనం అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఓ ధర్మరాజా, నువ్వు అలాగే చేస్తూ ఉన్నావు కదా, నీ మంత్రులు అంటే నీ సలహాదారులు నీ కింద పనిచేసే వాళ్ళంతా కూడా ఇలాగే చేస్తూ ఉన్నారా, ఇలా అవినీతి పరులైన వాళ్ళని ఎవరిని కూడా నువ్వు నియమించుకోలేదు కదా. ఇప్పుడు అనుకోకుండా సంభవించే ఉత్పాతాలు వీటిని గురించి చెప్తూ ఉన్నాడు. క్షితినాథ, ఓ మహారాజా, శాస్త్ర దృష్టి ప్రతిభను దివ్యాంతరిక్ష భౌమోత్పాత ప్రతికారులగుచు సన్మానితులై వర్తింతురయ్యని దైవజ్ఞుల్. ఎవరిక్కడ వీళ్ళు? నీ ఆస్థాన జ్యోతిషులు. వీళ్ళంతా కూడా అన్ని శాస్త్రాలు గట్టిగా చదువుకున్నటువంటి వాళ్లేనా? ప్రతిభ కలిగినటువంటి వాళ్లేనా? దేవతా సంబంధము, అంతరిక్ష సంబంధము, భూ సంబంధము అయినటువంటి ఉత్పాతాలు కనిపెట్టి వాటన్నిటికీ కూడా విరుగుడు చేయగలిగిన వాళ్లు, శాంతి క్రియలు చేయగలిగిన ఈ సమర్థత ఉన్నవాళ్లేనా? ఆ క్రియలన్నీ కూడా వాళ్ళు చేసి నీ దేశానికి శాంతిని కలిగిస్తూ ఉన్నారా? మరి వాళ్ళందరినీ నువ్వు సన్మానిస్తూ ఉన్నావా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఉత్పాతాలు అంటే అపశకునాలు, హఠాత్తుగా మనకు కలిగేటటువంటి అనర్థాలు. ఈ ఉత్పాతములు అనేవి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి దివ్యములు, రెండోది అంతరిక్షములు, మూడోది భౌమములు అని. దివ్యాలు, అంతరిక్షాలు, భౌమాలు అని మూడు రకాలైనటువంటి ఉత్పాతాలు. దీంట్లో దివ్యాలు అంటే అపూర్వమైనటువంటి గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కొత్తగా పుడుతూ ఉండటం. మనకి ఇప్పుడు కూడా చూడండి, శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు ఏదో కొత్త గ్రహం పుట్టింది, కొత్త నక్షత్రం పుట్టింది మేము చూసాము అంటారు. మేము చాలా దగ్గరలోంచి చూసాము దాన్ని అని మనకి చెప్తూ ఉంటారు. ఇది ఒక రకం. అంతరిక్షాలు పిడుగుల పట్టం,
ఇటువంటివి. మరి ఇవన్నీ కూడా మనకి తెలుసు కదా, ఈ పిడుగులో పడుతూ ఉంటాం. తర్వాత భౌమములు అంటే అపూర్వమైనటువంటి చరాచర వస్తువులన్నీ పుడుతూ ఉంటాం. అనుకోకుండా పెద్ద ఊపిరి వచ్చేస్తుంది, రాత్రి పడుకునేటప్పుడు అంతా బాగానే ఉంది, అర్ధరాత్రి వేళ మాత్రం సముద్రం పొంగి ఊరి మీదకి వచ్చేసింది. చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. తీవ్రమైనటువంటి జన నష్టం జరిగింది, తెల్లవారేపటి తెలుస్తుంది మనకి. రాత్రికి రాత్రి సముద్రం ముంచుకొచ్చేసింది అంతే. అంటే ఇక్కడ సముద్రం పొంగి ఊరి మీదకి వచ్చేసింది, దాన్నే మనం ఉప్పెన అని అంటాం. ఇప్పుడు వాటికే అనేకమైనటువంటి పేర్లు పెట్టి ఈ పాశ్చాత్య దేశాల వాళ్ళంతా కూడా వాటిని గురించి చెబుతూ ఉన్నారు మనకి. ఇవి ఏ స్థాయిలో వస్తే, ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి దానికి ఒక్కొక్క పేరు ఉన్నది అని రకరకాలైనటువంటి పేర్లు చెబుతూ ఉన్నారు. అలాగే భూకంపం ఈ చెప్ప పెట్టకుండా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ భూకంపం సముద్రంలో ఉన్నటువంటి బడబాగ్ని పేలింది అంటాడు. దానివల్ల భూకంపం వచ్చింది, సముద్రం అంతా ఊరి మీద పడిపోయింది, రెండు జరిగిపోయినాయి. ఇక్కడ భూమి కంపించిపోయింది, సముద్రంలో బడబాగ్ని పేలిపోయింది, సముద్రం ఏమో ఊరి మీద పడిపోయింది. దీంతో ప్రాణ నష్టం, ధన నష్టం విపరీతంగా జరుగుతుంది. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైపోతారు, ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకుపోతాయి. మరి ఇటువంటివన్నీ జరగకుండా మనం ఆపుకోవాలి. ఇలాంటి సమయాల్లో ప్రజలకు రోగాలు అనేవి బాగా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. మళ్లీ ఓ పక్కన ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది అని మనం ఏడుస్తూ ఉంటే మళ్లీ మధ్యలో రోగాలు వస్తాయి. మరి ఇటువంటి అవాంతరాలు అనేవి ఏర్పడతాయి అనే విషయాన్ని ముందుగానే పసిగట్టాలి ఆస్థాన జ్యోతిష్కుడు. అతడు ఉన్నదే ఎందుకు? మరి ఇవన్నీ నీ ఆస్థాన జ్యోతిషులంతా కూడా ఇవన్నీ ముందుగానే పసిగట్టి ఆ పరిశోధనలన్నీ చేసుకుని సాధ్యమైనంత వరకు వీటి రాకని కనిపెట్టడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారా, అవి రాకుండా ఆపడానికి ప్రతిక్రియలు ఏమైనా చేస్తూ ఉన్నారా? ఇవి రాకుండా ఆపడం కోసం చేసే ప్రతిక్రియలు ఇవన్నీ కూడా ప్రభువే చేయించాలి, రాజుగారే చేయించాలి. ఈ ప్రతిక్రియలు చేయించడం అనేది ఇది పూర్తిగా రాజుగారి యొక్క ధర్మం. దీనివల్ల ఆగుతుందా? ఆగుతుందనే ఆశిస్తాం. అంటే మనం మందు వేస్తున్నాం, మందు వల్ల తగ్గుతుందా అంటే తగ్గుతుందనే ఆశిస్తున్నాం, మందు వేస్తున్నాం. తగ్గచ్చు తగ్గబోచ్చు, మనం ఏం చెప్తాం? రోగం వచ్చిన వాడిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం, వాడు తిరిగి శుభ్రంగా బయటకు వస్తాడు అనే ఆశిస్తున్నాం మనం. ఒకవేళ వాడు రాకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రతిక్రియల వల్ల శాంతిస్తాయి అని భావన చేసి ఈ శాంతి క్రియలన్నీ జరిపించడం అనేది ప్రభు యొక్క ధర్మం. ఈ శాంతి క్రియలు జరపడం అనేది వాటికి ఇవాటి రోజున కూడా మన వాళ్ళు చేస్తూనే ఉంటారు. చూడండి, ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. వర్షాలు కురవలేదు, వరుణ హోమం చేస్తూ ఉంటాం. లేదు, ఈశ్వరుడికి సహస్ర ఘటాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఏదో ఇలాంటివి అనేక రకాలైన ప్రక్రియలు, వాళ్ళకి తెలిసినటువంటి ప్రక్రియలంతా వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇలా కనుక చేసినట్లయితే వర్షాలు కురుస్తాయి అని ఎక్కడన్నా చెప్పారా? కురిపించి మాకు చూపించండి, ఇట్లాంటివేవో చెప్తూ ఉంటారు. వీటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు, ఎవరి నమ్మకం వాళ్ళది. వర్షం కురుస్తుంది అనే నమ్మకం నాకుంది, కాదు అంటే చెప్పడానికి నీకేముంది? ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళు వీటిని అనుసరించి దానివల్ల ఫలితాలు పొందినటువంటి వాళ్ళు చెప్పారు ఇలా జరుగుతాయి అని. దాన్ని మనం ఆచరిస్తూ ఉన్నామంతే. అందుకే అడుగుతున్నాడు, ఇటువంటి రక్షణ కార్యక్రమాలని నువ్వు తీసుకుంటున్నావా, శాంతక్రియలన్నీ నువ్వు జరిపిస్తూ ఉన్నావా? అలా శాంతక్రియలు జరిపించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా సన్మానం చేయాలి, వాళ్ళందరినీ కూడా నువ్వు గౌరవించాలి. నువ్వు ఆ పని చేస్తున్నావా ముందు? ఇక ఓ మహారాజా, నీ దగ్గర ఉండే వైద్యుల సంగతి ఏమిటి?
అనిత్యము సేవించిన నిన్ను అనగా అష్టాంగమైన ఆయుర్వేదమున దక్షులైన వైద్యుల్ ఘనముగా అనురక్తులై జగద్యత బుద్ధిన్ అనగా ఓ పాపరహితమైనటువంటి వాడా, ఓ మహానుభావుడ, ఓ ధర్మరాజ, అనిశము సేవింతులే నిన్ను ఎవరు అహర్నిశలు నిన్ను సేవిస్తూ ఉంటారా, నీకు తపర్యలు చేస్తూ ఉంటారా ఎవరు? అష్టాంగమైన ఆయుర్వేదం మన దక్షులైన వైద్యుల్, ఆయుర్వేదంలో నిష్ణాతులైనటువంటి వైద్యులు. ఆయుర్వేదం అని ఎందుకు చెప్పాడంటే అప్పట్లో ఉన్నటువంటి వైద్యం ఆయుర్వేదమే కాబట్టి, నిష్ణాతులైనటువంటి వైద్యులు నీకు సేవలు అందిస్తూ ఉన్నారా. అప్పట్లో ఉన్న వైద్యం పేరు ఆయుర్వేదం. ఆయుర్వేదము అంటే ఆయువును వృద్ధి చేసే మార్గాలు చెప్పే వేదము. వేదానికి ఉపవేదము అనేది ఉన్నది. మనం నాలుగు వేదాలు చెబుతూ ఉన్నాం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని నాలుగు రకాలైన వేదాలు చెబుతూ ఉన్నాం. ఈ నాలుగు వేదాలకి కూడా ఉపవేదాలు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం, సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం, అదే సంగీత శాస్త్రం. అథర్వ వేదానికి ఉపవేదము అర్ధవేదము, పిశాచ వేదము, రాక్షస వేదము అని ఇలా అనేక రకాలైన వేదాలు ఉన్నాయి దీంట్లో అథర్వ వేదానికి. కాబట్టి ఆయుర్వేదము అంటే ఆయువును వృద్ధి చేసే మార్గాలను చెప్పేది ఏదైతే ఉన్నదో దాన్నే ఆ వేదాన్నే ఆయుర్వేదము అని అంటారు. ఇది సనాతనమైనటువంటి భారతీయ వైద్య శాస్త్రం. ఎవరు కూడా దీన్ని తప్పుపట్టవలసిన అవసరం లేదు, దాన్ని చూసి నవ్వవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే కొంతమంది ప్రత్యేకంగా ఇలాంటి వైద్యాలన్నీ కూడా హేళన చేస్తూ ఉంటారు. హేళన చేయక్కర్లేదు, మీ తండ్రులు, తాతలు, ముత్తాతలు వాడినంతా ఇదే వైద్యం. మీరు చూస్తున్న ఈ అల్లోపతి అనేది ఆ రోజుల్లో లేదు, ఉన్నది ఆయుర్వేదం ఒక్కటే. మనకి సనాతనమైనటువంటి వైద్య శాస్త్రం ఏది? ఆయుర్వేద వైద్యమే. అవి పనిచేస్తాయా? ఎందుకు పనిచేయు? పనిచేస్తాయి, కాకపోతే కొంచెం నిదానంగా పనిచేయవచ్చు. లేదా ఆయుర్వేదాన్ని, ఆ వైద్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వాడు, నిష్ణాతుడైనటువంటి వాడు గనక ఎక్కడైనా సరే అలాంటి వాడు మందించినట్లయితే తప్పనిసరిగా పనిచేస్తుంది. అయితే ఈ ఆయుర్వేదాన్ని ఎవరు తీసుకొచ్చారు? బ్రహ్మదేవుడు, అశ్విని దేవతలు, ధన్వంతరి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్లే మూల పురుషులు ఈ ఆయుర్వేదానికి. చరకుడు, చరక సంహిత, ధన్వంతరి, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప వైద్యులు. ఆ రోజుల్లోనే మనకి శస్త్రచికిత్సలు కూడా చేశారు, అంటే ఆపరేషన్లు కూడా చేశారు అని చెబుతూ ఉన్నారు. అనేక చోట్ల చెప్పబడ్డాయి. చూడండి, యుద్ధంలో ఒక మహావీరుడికి కాలు తెగిపోతుంది. అటువంటి సమయంలో అశ్విని దేవతలు ఆ వీరుడికి లోహంతో తయారు చేసినటువంటి కాలు అంటించారు అని చెప్తాడు. అలాగే దజ్జుడు అనే మహర్షి, ఆయన యొక్క తల తెగ్గొచ్చి గుర్రపు తలని ఆయనకి అమర్చారు అని చెప్తాడు. ఇవన్నీ కూడా అశ్విని దేవతలు చేసినటువంటి వైద్యం ఇది. అలాగే వీళ్ళు, చ్యవనుడు అనే మహర్షి చాలా వృద్ధుడైపోతాడు. అలా వృద్ధుడైనటువంటి ఆ మహర్షికి కొన్ని రకాలైనటువంటి మందులు ఇచ్చి అతన్ని మహాయవర్వంతుడుగా తయారు చేస్తారు. కాబట్టి ఆ రోజుల్లో ఆయుర్వేదం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. వాళ్ళు అనేక రకాలైనటువంటి వైద్యం చేశారు, సామాన్యమైన వైద్యం కాదు. ఈ ఆయుర్వేదానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అష్టాంగమైన ఆయుర్వేదం వన దక్షులైన వైద్యుల్.
అష్టాంగమైనటువంటి ఆయుర్వేద వైద్యం దాంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు అని చెప్తా ఉన్నాడు. ఆయుర్వేదానికి 8 అంగాలు ఉన్నాయి. ఏమిటి అంటే శల్యము, శాలాక్యము, కాయ చికిత్స, భూత విద్య, కౌమారభృత్యము, అంగద తంత్రము, రసాయన తంత్రము, వాజీకరణము, ఇవన్నీ కూడా 8 మొత్తం. ఈ 8 విభాగాలు ఇవన్నీ కూడా ఈ అష్టాంగములు పూర్తిగా తెలిసినటువంటి వైద్యులు అంటే ఆయుర్వేదంలో నిష్ణాతులైన వాళ్ళు. వాళ్ళు కూడా ఎలా చేయాలి, నీకు నీకు సేవ చేయాలి అన్నాడు. ఎలా చేయాలి? జగజ్జిత బుద్ధిన్, లోకానికి మేలు చేయాలి అనే తలంపుతో నీకు నిజంగా వాళ్ళంతా కూడా సేవలు చేస్తూ ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎందుకని అంటే వైద్యుడు అనేవాడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము, ఇది మనకి వేదం చెబుతూ ఉన్నది. వైద్యో నారాయణో హరిహి, వైద్యుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము, నారాయణ శ్రీమన్నారాయణ యొక్క స్వరూపము అని చెబుతూ ఉన్నాం మనం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగికి చికిత్స చేసి అతడి యొక్క బాధలు పూర్తిగా తొలగించి మళ్లీ వాడికి పునర్జీవాన్ని ప్రసాదించేవాడు అటువంటి వాడు వైద్యుడు అంటే. అటువంటి వైద్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం కాకపోతే ఇంకేమిటి చెప్పండి? అందుకే వైద్యో నారాయణో హరిహి అన్నారు. వాడి దగ్గరికి ఎటువంటి స్థితిలో అంటే ఆ వైద్యుడి దగ్గరికి ఎటువంటి స్థితిలో ఈ రోగి వెళ్ళినప్పటికీ కూడా విపరీతమైనటువంటి శ్రమ పడి ఆ రోగిని మళ్లీ పునర్జీవితుడిగా చేసి పంపించేవాడు. ఇవాళ్ళ ఉన్నట్టుగా ఉండేది కాదు ఆ రోజుల్లో వైద్యము అంటే. ఇవాళ రోజున ఏమిటంటే కేవలము మన యొక్క దురదృష్టం వల్ల వైద్యము అనేది ఒక వ్యాపార వస్తువు అయిపోయింది. ధనాన్ని అతి తేలికగా సంపాదించాలి, ఏం చేయాలి అంటే వైద్య వృత్తిని చేపట్టాలి. అవసరం ఉన్నా లేకపోయినా సరే ఆపరేషన్ చేసేయాలి, అవసరం ఉన్నా లేకపోయినా వాడికి విపరీతమైనటువంటి మందులు రాసేయాలి ముందు. ఆ వచ్చినటువంటి రోగికి ఇన్సూరెన్స్ కార్డు కూడా ఉన్నది అని తెలిస్తే 10,000 రూపాయలు ఖర్చు అయ్యే వైద్యానికి 25,000 రూపాయలకి బిల్లు వేసేద్దాం, మిగిలిన 15,000 రూపాయలు ఏ మాత్రం కష్టం లేకుండా మనం సంపాదించేసుకున్నాం, దోచేసుకున్నాం అంటే ఇది ఇవాళ ఉన్నటువంటి వైద్యం మీద ఉన్నటువంటి ఆ కోరిక, ఆ లక్ష్యం. ఇలా ఉండేది కాదు. అందుకే వైద్యో నారాయణో హరిహి అనేవాళ్ళు ఆ రోజున. ఇవాళ రోజున కొన్ని చోట్లయితే మనం చూస్తూనే ఉన్నాం మరణించిన వాళ్ళకు కూడా చికిత్స చేస్తున్నాము అని చెప్పి లోపల థియేటర్లో అడ్డు పెట్టుకుని 1 గంట 2 గంటలు లోపల ఇటు పెట్టి మనతో ఇంకో 2 లక్షల రూపాయలు డబ్బులు కట్టించుకుని ఆ తర్వాత సారీ మేమేం చేయలేము, మా సాయశక్తిలా మేము ప్రయత్నం చేశాము, ఇంకో 1 లక్ష రూపాయలు కట్టి మీ బాడీని మీరు తీసుకెళ్ళండి, ఇటువంటి మాటలు కూడా మనం వింటూనే ఉంటాం. ఇది కేవలము ధనార్జన కోసం చేసే వైద్యం ఇది కాదు. అందుకు ఇక్కడ చెప్పింది జగజ్జిత బుద్ధిన్, లోకాలన్నీ కూడా బాగు చేయాలి అనే ఉద్దేశంతో, లోకాలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు కదా. అంటే స్వార్థబుద్ధి కానటువంటిది. స్వార్థబుద్ధి గనక ప్రబలిందంటే అటువంటి వైద్యుడు సమాజానికి దేవుడు కాదు, వాడు చీడపురుగు అవుతాడు. స్వార్థబుద్ధి ప్రబలినటువంటి వైద్యుడు సమాజం పాలన చీడపురుగు అవుతాడు. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నాడు వీళ్ళంతా కూడా నీకు సేవలు చేస్తూ ఉన్నారా అనగా అష్టాంగమైన ఆయుర్వేదం మన దక్షులైన వైద్యులు ఘనముగా అనురక్తులై జగత్యత బుద్ధిన్ అనిశము నిన్ను సేవింతురే, వీళ్ళంతా నిన్ను సేవిస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, ఓ ధర్మరాజ నీ వైద్యం ఎలా సాగుతూ ఉన్నది అసలు? సారమతి చేసి అంటే
నిపుణమైనటువంటి బుద్ధితో చక్కగా ఆలోచించి మానస శరీర రుజావళులకు సంతతంబు ప్రతీకారములు చేయుచుండెదే ఆరగ వృద్ధోపసేవ ఔషధ సేవన్. ఓ ధర్మరాజా, నీకు వచ్చేటటువంటి శారీరకమైన మానసికమైన రెండు రకాలైనటువంటి రుగ్మతలు, ఎవరికైనా వచ్చేవి రుగ్మతలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి, శారీరకం మానసికం. శారీరకమైనటువంటి రోగం ఏదన్నా వచ్చింది అంటే దానికి ఏదన్నా మందిచ్చి ఆ రోగాన్ని మనం తగ్గించవచ్చు, కానీ మానసికమైనటువంటి వ్యాధి దీన్నే మనోవ్యాధి అని అంటారు. ఈ మనోవ్యాధికి మందు అనేది ఉండదు, ఇది చాలా జాగ్రత్తగా మనం దాంతో వ్యవహరించవలసి ఉంటుంది. మనోవ్యాధి అనేది ఎవరికి కూడా రాకూడదు, దాని నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నం చేయాలి. మనోవ్యాధి నుంచి బయటపడాలి అంటే అది కేవలము నీచితుల్లోనే ఉంటుంది, నీచితుల్లోనే ఉంటుంది. ఆ ఏ విషయాన్ని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ విషయాన్ని నుంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. అనగనంటూ ఉన్నాడు ఓ ధర్మరాజా, చక్కగా ఆలోచించి, పెద్దవాళ్లతో ఆలోచించి, మంచి నైపుణ్యంతో మనోవ్యాధులకు శారీరకమైనటువంటి వ్యాధులకు ఔషధ సేవనము అనేది చేస్తున్నావా? మనోవ్యాధులకు ఔషధాలు తీసుకో, శారీరకమైనటువంటి రోగాలు ఏవైనా గనక ఉన్నట్లయితే వాటికి చికిత్స పొందవలసింది అని చెప్తూ ఉన్నాడు. మనకి చితి చింత అనేవి రెండు పదాలు ఉన్నాయి. మనం చితి చింత ఈ రెండింటికి తేడా ఏమిటి అంటే 0-1. చితి అంటే మృత కళేబరాన్ని దహించడం కోసం, దగ్ధం చేయడం కోసం, దాన్ని తగలబెట్టడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి దాన్ని చితి అని అంటారు. ఈ చితి అనే దానికి మధ్యలో 0 గనక పెడితేనట్లయితే అది చింత అవుతుంది. చితి దహయతి నిర్జీవహ, చింత దహయతి జీవహ అని చెబుతూ ఉన్నది. చితిము మరణించినటువంటి శరీరాన్ని దగ్ధం చేస్తుంది, దాన్ని కాల్చిబూడి చేస్తుంది. కానీ చింత అనేది ఉన్నదే, అది సజీవంగా ఉన్నటువంటి మానవుణ్ణి. చింత దహయతి జీవహ, సజీవంగా ఉన్నటువంటి మానవుణ్ణి పూర్తిగా దహించి పారేస్తుంది, నిలువున తగలబెట్టేస్తుంది. ఇదే మనోవ్యాధి, మానసికమైనటువంటి వ్యధ అని చెప్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనోవ్యాధికి మందు లేదు అని చెప్తున్నారు. ఆ మందు ఎక్కడ ఉంటే నీ చేతుల్లోనే ఉంది, ఆ విషయం నుంచి బయటికి రావడం ఒక్కటే మందు ఇక్కడ. కానీ వృద్ధ సేవ అనేది మనోవ్యాధికి మంచి మందు అని చెబుతూ ఉన్నారు పెద్దవాళ్ళు. వృద్ధుల యొక్క జీవితానుభవం, శాస్త్ర విజ్ఞానం ఈ మనోవ్యాధికి మేలైనటువంటి చికిత్సని ఇస్తుంది అని శాస్త్రాల్లో చెబుతూ ఉన్నది. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, ఓ ధర్మరాజా, నీకు వచ్చే రెండు రకాలైనటువంటి రుగ్మతలు, శారీరక మానసిక, ఈ రెండు రకాలైనటువంటి రుగ్మతలకి కూడా నువ్వు మందులు జాగ్రత్తగా తీసుకుంటూ ఉన్నావా? సారమతి చేసి మానస శారీరక రుజావళులకు సంతసంబు ప్రతీకారంబులు చేయుతుండెది ఆరగ వృద్ధోపసేవన ఔషధ సేవన్. వృద్ధులను సేవించటం, అలాగే ఔషధాలు సేవించటం, ఈ రెండు చేసి మనోవ్యాధికి శారీరకమైనటువంటి వ్యాధికి రెండింటికి కూడా మందు తీసుకుంటూ ఉన్నావా మహారాజా అన్నాడు ఈ పద్యంలో. ఆ తర్వాత నువ్వు నియమించుకునే ఉద్యోగుల గురించి చెబుతూ ఉన్నాడు. రాజుగారికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏమిటి అంటే పన్నులు వసూలు చేయి, పన్నులే. ఈ పన్ను ప్రజలు గనక పన్నులు కట్టినట్లయితే అవే రాజుగారికి ఆదాయం అవుతాయి. కాబట్టి పన్నులు వసూలు చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఓ ధర్మరాజా, ఉపధాశుద్ధుల పాప వ్యపగత బుద్ధుల వినీతి వర్తల
వినీతివర్తులు అంటే నీతితో జీవనాన్ని సాగించేవాళ్ళు, విశేషంగా నీతి మార్గంలో ప్రవర్తించేవాళ్ళు వినయవంతులు అలాంటి వాళ్ళని. ఉపదాశుద్ధుల, ఉపదాశుద్ధులు అంటే ధర్మ పరీక్షల చేత పరిశుద్ధమైనటువంటి వాళ్ళు. పాప వ్యపగత బుద్ధుల, పాపరహితమైనటువంటి చిత్తవృత్తి కలిగిన వాళ్ళు. వినీతివర్తుల, ఇప్పుడు కూడా నీతి మార్గంలోనే ప్రవర్తించేవాళ్ళు. సమూలన్, రాగద్వేషాలు లేకుండా అందరి పట్ల కూడా సమానమైనటువంటి బుద్ధితో వ్యవహరించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని సుపరీక్ష నియోగించితే, ఇలాంటి వాళ్ళని వాళ్ళు కూడా ఎవరు, నిపుణులను నేర్పులైనటువంటి వాళ్ళని, అర్ధార్జనాది నృపకార్యములను, రాజుగారి యొక్క పనులు ఉన్నాయి ఏమిటవి, డబ్బులు వసూలు చేయటము, పన్నులు వసూలు చేయటం, ఇటువంటి రాజకార్యములందు నియోగించితే, ఇటువంటి రాజకార్యములందు వీళ్ళనే నువ్వు నియమించావు కదా అని అడుగుతూ ఉన్నాడు. పన్నులు వసూలు చేయటము అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాజుగారికి ప్రధానమైనటువంటి రాబడి. ఇది గనక దెబ్బతిన్నది అంటే అసలు పరిపాలన వ్యవస్థ అనేదే కుంటుపడిపోతుంది. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, ధనార్జన రూపమైనటువంటి రాజకార్యాల్లో ధర్మ పరీక్షల చేత పరిశుద్ధులైనటువంటి వాళ్ళని, పాపరహితులైనటువంటి చిత్తవృత్తి కలిగిన వాళ్ళని, నీతి మార్గంలో మాత్రమే నడుచుకునేవాళ్ళని, రాగద్వేషాలు ఏవీ లేకుండా సమానమైనటువంటి బుద్ధితో వ్యవహరించేవాళ్ళని, చాకచక్య నైపుణ్యం కలిగిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా చాలా చక్కగా పరీక్షించి ఈ పన్నులు వసూలు చేసే కార్యక్రమాలు మొదలైనటువంటి రాజకార్యములను వీళ్ళని నియోగించాలి. నువ్వు అలాగే చేస్తూ ఉన్నావు కదా అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇలా పన్నులు వసూలు చేయటము మొదలైనటువంటి ఈ ఆదాయ వనరులు ఉన్న చోట గనక అవినీతి పనులను నువ్వు నియమించినట్లయితే, వాళ్ళు గనక పక్షపాత బుద్ధితో వ్యవహరించినట్లయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అనేది పూర్తిగా పడిపోతుంది. రాజు యొక్క కోశాగారము అనేది నిండదు. రాజ్యం దరిద్రమైనటువంటి స్థితిని అనుభవించాల్సి వస్తుంది. అందుకని చెబుతూ ఉన్నాడు. ఇవాళ మన దేశంలో చూడండి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఎక్కడ చూసినా మనం వింటూనే ఉన్నాం, మున్సిపాలిటీకి డబ్బు లేదు, అప్పులు తెచ్చుకుంటూ ఉన్నది. ఏ మున్సిపాలిటీ అయినా ఇదే స్థితిలో ఉన్నది, అప్పులు తీసుకోవాలి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎందుకని, ఆదాయం లేదా మీకు? ఉంది, మీకు ఆదాయం ఉన్నది, ఆదాయ వనరు ఉన్నది అనే సంగతి మీకే బాగా తెలుసు, అధికారులకు చాలా చక్కగా తెలిసే విషయాలు. కానీ సాగుతున్నది ఏమిటి అంటే పూర్తిగా అవినీతి. ఎవరైనా ఒక భవనం కట్టుకోవాలి అంటే ఆ భవనం కట్టుకోవడానికి దాని యొక్క వైశాల్యాన్ని బట్టి మనం మున్సిపాలిటీకి ఇంత డబ్బులు కట్టాలి అని ఉంటుంది. దానికి ప్లాన్ అప్రూవల్ ఫీజు అని కొంత డబ్బులు మనం మున్సిపాలిటీకి కడుతూ ఉంటాం. అలా కట్టే సమయంలో మనకి కొంతవరకే అప్రూవ్డ్ ప్లాన్ ఉంటుంది, వాళ్ళు అంగీకరించినటువంటి ప్లాన్ అదే కొంతవరకే ఉంటుంది, మిగిలింది కూడా మనం కట్టేస్తూనే ఉంటాం. దానికి నేను ప్లాన్ ఇవ్వను ఉంటుంది మున్సిపాలిటీ, కానీ మనం కట్టకుండా ఊరుకోం కదా, మనం కడతాం. మనం కట్టినందుకు మామూలుగా మున్సిపాలిటీకి ఎంతైతే డబ్బులు ఇవ్వాలో దానికి డబుల్ ది అమౌంట్, అంటే రెట్టింపు మొత్తాన్ని ఆ బిల్డింగ్ ఇన్స్పెక్టర్కి మనం ముడుపుల రూపంలో కట్టడం జరుగుతూ ఉన్నది. ఇది ఎవరికి తెలియని విషయం? డబ్బులు తీసుకునే బిల్డింగ్ ఇన్స్పెక్టర్కి తెలియదా? అందులో వాటా పుచ్చుకునే పైన వాళ్ళకి తెలియదా? ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిన విషయమే. మీరదే మాకు అప్రూవ్ చేసి ఒక కాగితాన్ని కనుక మా మొహన పడేస్తే ఆ డబ్బులు మేము మీ మున్సిపాలిటీకే కడతాం కదా, మీ ఆదాయం పెరుగుతుంది కదా. ఆ సంగతి మీకు తెలియదా? తెలుసు.
కానీ మీరా పని చేయరు. మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఉద్యోగి వీడు పూర్తిగా అవినీతిపరుడు. వాడు ఎంతవరకు ధనాన్ని సంపాదించుకోవచ్చు ఇదే విషయాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే నేను ఇక్కడికి వచ్చేప్పుడు ఈ పోస్టర్ నేను 5 లక్షలు పెట్టి కొనుక్కొచ్చానండి అని చెప్తున్నాడు. కాబట్టి నా అప్పు తీరాలి, 5 లక్షలు నాకు ముందు బాకీ తీరాలి. ఈ విధంగా అవినీతి అనేది ప్రోత్సహించడం జరుగుతుంది. ఇటువంటి పనులు జరగకూడదు. ఇవి గనక జరిగితే రాజుగారి యొక్క కోశాగారం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే అడుగుతూ ఉన్నాడు. పాపరహితులైనటువంటి వాళ్ళు, అందరి ఎందు సమానమైనటువంటి బుద్ధితో పనిచేసేవాళ్ళు, చాలా మంచివాళ్లు, వాళ్లని పరీక్ష చేసి ఈ పన్నులు వసూలు చేయటము, పన్నులు విధించడము, ఇటువంటి ఈ ఉద్యోగాల్లో వాళ్ళని నియమించాలి, నువ్వు అలాగే చేస్తున్నావు కదా, ఓ ధర్మనందన అని అంటూ ఉన్నాడు ఇక్కడ నారదుడు.